ఒకటి ఇక్కడ అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే డౌట్, ఎందుకంటే ఇందా మీరు అన్నారు న్యాయమూర్తుల అంశం ప్రస్తావించారు, అలాగే మాజీ ఏజీ పేరు కూడా చెప్తున్నారు. ఓకే, అప్పట్లో మీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కలాం గారు కూడా మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, ఇందులో న్యాయమూర్తులు ఉన్నారు అలాగే న్యాయమూర్తులు ఉన్నారని చెప్పి అప్పుడే బయట పెట్టారు, అదే అంటే ఆరోపణలు చేశారు, బయటపెట్టడం కాదు సారీ ఆరోపణలు చేశారు. ఇదే టైంలో ఇప్పుడు అప్పుడు కూడా వచ్చిన టాపిక్ ఏంటంటే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా ఆధారాలతో ఇది నిరూపించడం అంత సాధ్యమయ్యే పని కాదు అనేది కూడా. మరి ఇప్పుడు టెక్నికల్గా నిరూపించగలరా? ఏసీబీ కేసులు వేసేసినంత మాత్రాన అది టెక్నికల్గా నిరూపించడం సాధ్యమవుతుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న మళ్ళీ. సరే, ఇప్పుడు టెక్నికల్గా నిరూపించడానికి, టెక్నికల్గా నిరూపించకుండా ఓరకు మన మీద ఆరోపణలు చేసేస్తే ఆరోపణలు చేయంగానే అది అయిపోదు కదా. వాళ్ళు ఆ విజయవాడ కేంద్రంగా రాజధాని అన్నప్పుడు, లేదంటే విజయవాడ గుంటూరు చుట్టుపక్కల రాజధాని అన్నప్పుడు, ఆ 29 గ్రామాల్లోనే ఎలా కొనుగోలు చేయగలిగారు? ఆ 29 గ్రామాలని ఎలా వీళ్ళకి తెలిసింది? ఎక్కడో పయ్యావుల కేశవ్కి ఎక్కడో రాయపూడిలో రాజధాని వచ్చిందని ఎలా తెలిసింది? ఎక్కడో ఎవరో ఉన్నటువంటి న్యాయమూర్తులకో, లేదంటే న్యాయమూర్తుల కుమారులకో, కుమార్తెలకో, లేదంటే వాళ్ళ కుమారులకో, లేదంటే మా మంత్రులుగా ఉన్న వాళ్ళకు ఆ ఫలానా గ్రామంలోనే రాజధాని వస్తుందని ఎలా తెలిసింది? అంటే ఇవన్నీ వాళ్ళకు ముందే లీక్ అయినట్టేనే కదా. దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడో అనంతపురం, ఎక్కడ ఎక్కడ అమరావతి ప్రాంతం, అక్కడికి వచ్చి ఎందుకు భూములు కొనుగోలు చేశారు వాళ్ళు? ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఈ దీంతో పాటుగా అసైన్డ్ భూములకు సంబంధించి కానీ, ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి కానీ ఇవన్నీ ఒక బయటకు వస్తాయి. ఇక్కడ క్లారిటీగా, ఈరోజు క్లారిటీగా ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశం, శేఖర్ గారు వినపడుతుందా వాయిస్? క్లారిటీగా ఈరోజు ఆ 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ వరకు కొన్నటువంటి భూముల గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. 2014 డిసెంబర్ 30 తర్వాత రాజధానికి సంబంధించిన 29 గ్రామాలని పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత కూడా కొన్ని వేల ఎకరాలు కొన్నారు. దాని గురించి మేము ప్రస్తావించట్లేదు. అది ఇన్సైడర్ క్రెడిట్ కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎక్కడ వచ్చిందని చెప్పి డిసైడ్, ఆయన ఒక ప్రాంతాన్ని ఎంచుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత అదే గ్రామాల చుట్టుపక్కల ఆ భూములు కొనుగోలు చేసిన వ్యవహారానికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్. అంతే తప్ప 2017 జనవరి 1 కొనుక్కుంటే దాని ఇన్సైడర్ ట్రేడింగ్ లో రాదు. మేము ఈ భూములకు సంబంధించి మాత్రమే చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి వాళ్ళు అక్కడ వచ్చిందని చెప్పి వాళ్ళకి లీకేజ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారు కాబట్టి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఈరోజు 1 by 1 వస్తా ఉన్నాయి. ఈరోజు ఏసీబీ అధికారులు దానికి సంబంధించి 12 మంది, ఏదైతే దమ్మాలపాటి శ్రీనివాస్ కాకుండా మరొక 12 మంది, అంటే మొత్తం 13 మందితో ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది. ఈరోజు దాంట్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా చాలా మంది, ఆ పేర్లు చూస్తే అర్థమైపోయింది ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎవరు బినామీలు దాంట్లో ఉన్నారు, ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఈరోజు బయటకు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను శేఖర్ గారు, మా నాయకుడు ఒకటే చెప్తా ఉంటాడు, మనం నీతిగా నిజాయితీగా ఉంటే మనని ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేరని చెప్పి, మనం కానీ అక్రమాలకు పాల్పడి, అన్యాయాలకు పాల్పడి మోసాలు చేయాలని ఆలోచన ఉంటే ఎప్పటికైనా అది పైకి రాదు. సినిమాలో 12 reels అయిపోయిన తర్వాత 12 reels విలన్ గెలిచినట్టుగా ఉంటాడు, 13 reels వచ్చేటప్పటికి హీరోనే గెలుస్తాడని మా నాయకుడు ఎలా చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద సచ్చీలు లాగా, పెద్ద వీళ్ళు నీతి నిజాయితీ పరులాగా ఇన్నాళ్ళు ఇచ్చిన బిల్డప్ ఫైనల్ కు వచ్చేటప్పటికి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.